సార్, ఆ ఎమ్మెల్యే కన్ను పడితే ఏ భూమి అయినా సరే కబ్జా కావాల్సిందేనా? గుడ్ మార్నింగ్ అంటూనే ఆ ఎమ్మెల్యే 100 కోట్లను గుటకాయ స్వాహ చేశారా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆయన రోజు ఉదయం పూట నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అందరూ కూడా ఇదే చాలా బాగుందిరా బాబు, ఈ 4 ఏళ్ళ నుంచి ఆయన బాగా తిరుగుతున్నాడు, అందరిని పలకరించడం, అంతా కూడా మనిషి కూడా వాయిస్ కూడా మంచి కంచు కంఠం, జగ్గయ్య గారి కంఠంలాగా మంచి కంఠం, అది బాగుంటుంది, చూడటానికి భలే చేస్తున్నాడు అనిపించేలా ఉంది. కానీ మరి దీని వెనకాల ఇంత మతలబ్ ఉంది అలా తిరగటంలో, ఎక్కడ ఏ భూమి కనపడితే ఆ భూమిని మింగేయడానికి సిద్ధమైపోయినట్టు ఇప్పుడు ఈ వార్తలు వస్తున్నాయి. అలాగే ఓ చెరువు కబ్జా గురించి కూడా లోకేష్ గారు ఆయన పాదయాత్ర అప్పుడు బయటపెట్టాడు. లోకేష్ గారు యోగాలం పాదయాత్ర సమయంలో ఆ చెరువు కబ్జాల గురించి చెప్పి ఏమండి, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపు వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు ఉంటాం అనగానే అది నిజమనుకుని వీళ్ళందరూ ఇలాంటి మొదలెట్టుంటారు, మళ్ళీ ఎవడ ఏం చేయలేటరా, ఎలా దొబ్బేసినా ఎలా దోపిడీ చేసినా ఎవరో పట్టించుకోడేమో అనుకున్నారు అంట. కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అవటం అనేది అదే విధి. కాబట్టి ఇప్పుడు ఆ కబ్జాలు గిబ్జాలు అన్ని కూడా ప్రభుత్వం మారిందంటే మళ్ళీ ఎవరి వాళ్ళకి లాగేసుకుంటాం, ఓకే. అంతే తాత్కాలికం అన్నమాట. లేదా పార్టీ మారిపోవాలి, పార్టీ మారిపోయినా ఇలాంటి వాళ్ళు వదలరు. అయితే ఆయన ప్రజాసేవ, ప్రజల్ని పలకరించడం వెనకాల గుడ్ మార్నింగ్ ధర్మవరం అని బయలుదేరినప్పుడైనా ఇలాంటి ఉంటాయని ఎవడం ఊహించలేదు. ఒక్కొక్కటి బయటికి వస్తుంటే కనుక అందరూ నివ్వెరపోతా ఉన్నారు. పెద్ద బాగా ట్రోల్ కూడా అయింది, అయింది విపరీతంగా ట్రోల్ అయింది సోషల్ మీడియాలో, రీల్స్ కూడా చేశారు ఆయన ఆయన ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమం అని. చాలా ఆ కుర్రోడు ఆవిడ ఎంత బాగుంటాడు అది బాగా ట్రోల్ కథ, అయింది అది బాగా ఏమో. ఈ వయసులో ఇంత పొట్ట వచ్చింది ఏంటంటే సార్, ఆడుకోవడానికి పంపించలేదు సార్ మా ఇంట్లో వాళ్ళు అంటారు. అయ్యా అబ్బాయి ఆ కుర్రాడు మీ అమ్మ ఏడ్ర ఎంత లావైపోయాడు, మా అమ్మ ట్యాబ్ ఇవ్వట్లేదు ఆడుకోవడం, చాలా సూపర్ అండి. నిజంగానే అది అంటే రాజకీయ నాయకులకి పబ్లిసిటీ ఏదో రూపంలో ఇవ్వాలి కానీ ఆయనకి అదే కాకుండా చాలా. ఇప్పుడు ఆ మధ్య ఇంకొక అతనైతే ఈయన అన్నీ చెప్పిందా తన్నీనేసి నువ్వు ఎవరు అని చెప్పి అడిగాడు, ఇలాంటివన్నీ ఇప్పుడు ఎదురైనాయి ఆయన. ఇప్పుడు ఒకసారి జలక్కలు తగులుతూ ఉంటే ఆ టైంలో, అలాగే ఈయన కొంతమంది దగ్గరికి వెళ్తే మీరు మాకేమి ఇవ్వలేదని, ఏదో టీడీపీ వాళ్ళు ఎవరో మీ టీడీపీ వాళ్ళు మాకు ఇచ్చిన పేపర్ మీకు ఓటయ్యు, మేము ఆల్రెడీ వేయలేదు రేపు భవిష్యత్తులో కూడా వేయము అని చెప్పి చెప్పడం, ఇలాంటివన్నీ ఆయన కూడా ఈజీగా తీసుకుని మాట్లాడతాడు. అంటే బయటకు సౌమ్యంగాను బాగా పలకరించినట్టు కనపడతాడు. అంటే మనం విమర్శించాలి కాబట్టి విమర్శించకూడదు, కానీ ఇలాంటి అవినీతి ఈ భూ కబ్జాలు ఇలాంటి వాటిలో మాత్రం సీరియస్ గా తీసుకోవాలి ప్రభుత్వాలు, రాబోయే ప్రభుత్వాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పట్టించుకోడు, ఎందుకంటే వాళ్ళు మనిషి కాబట్టి వీలైతే అందులో వాళ్ళు తెలిస్తే ప్రమాదం ఏంటంటే ఓటు అడిగేస్తాడు లేదా మొత్తం తీసేసుకుంటారు. కాబట్టి వచ్చే ప్రభుత్వాలంటే చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి, ఇటువంటి వాళ్ళు కఠినంగా శిక్షించాలి అంతే. అంతకన్నా చేసేది ఏముందండి, ప్రజలు ఇలాంటి అన్ని గమనించి ఇలాంటి దోపిడీదారులు పైకి తేనె పూసిన కత్తిలాగా ఉన్న వాళ్ళు గోముఖ వ్యాఘ్రాలని గమనించుకుని జాగ్రత్తగా ఎవరైతే వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి అభివృద్ధి చేసి వాళ్ళకి ఉపాధి కల్పిస్తారో, యువతకి వాళ్ళ లాండ్ ఆర్డర్ కాపాడతారో వాళ్ళకి ఓటేసుకోవాలి జాగ్రత్తగా అంతే అండి. దీని పరిష్కారం ఏంటంటే మన ఓటే ఫైనల్ గా అక్కడ ప్రజలు కూడా గమనించాలి, ఇటువంటి తప్పుడు పనులు చేసి వాళ్ళని ప్రజాక్షేత్రంలో లేకుండా చేయాలి అంతే. దీనికి ఎంతకన్నా మించి చేసేది ఏం లేదు. ఎలాగో వచ్చి ప్రభుత్వాలు డెఫినెట్ గా చర్యలు తీసుకుంటాయి, అందులో అనుమానం ఏముంది. వాళ్ళు ఇది వరకైతే కొంచెం చూసి చూడనట్టు వదిలేద్దరేమో గత ప్రభుత్వాలు గత వ్యవహారాలు అయితే, ఈసారి మాత్రం ఎవరిని వదిలిపెట్టి ప్రసక్తి ఉండదేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఓకే. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతి రెడ్డి గారు ప్రతిరోజు ఆ నియోజకవర్గంలో తిరగడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మీడియా ముందు ఒక కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. ఇది తెర ముందు చేస్తే తెర వెనక మాత్రం అసలు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయనేది మొత్తం ఆయనకు తెలుసు. సో కనపడిన భూమిని అలా సరే ఆయన కబ్జా చేసేస్తారు. ఆయన కన్ను పడిందంటే చాలు, ఆ భూమి యొక్క ఆయన బారిన పడాల్సిందే. ఆ భూమికి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాధ్యతలు కావాల్సిందే అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇప్పటికే అసలు ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి చాలా భూములు కూడా ఈయన
కబ్జా చేశాడు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తుంది. ఇది అక్కడ జరుగుతున్న చరిత్ర అండి. ఇప్పుడు ఎన్నాళ్ళు కప్పెడతారు ఎవరన్నా? ఎవరు కప్పెట్టలేరు. ఇప్పుడు నిప్పుని గుప్పిట్లో పెట్టుకుని ఎన్నాళ్ళు ఆపగలుగుతారు ఎవడన్నా? అందుకనే నిజం నిప్పులాడిది అంటారు. ఈయన మార్నింగ్ ధర్మవరం అంట బయలుదేరినప్పుడు అంతా బాగా కనిపిస్తుంది, వాతావరణం అంతా అందరినీ పలకరిస్తాడు. ఇలాంటి క్రమంలో కొన్ని మంచి పనులు కూడా చేస్తారంటే ఎలాంటి అంటే రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాగేటువంటి చూసారు అలాగనమాట. ఇప్పుడు కొంతమందికి ఈయన ఇలా తిరగటం వల్ల కొన్ని మంచి పనులు జరుగుతాయి. ఎవరన్నా ఈయన కలవటానికి లెక్క లేకుండా ఈయనే కలవటం, వాళ్ళ సమస్యలైన కార్డులు లేకపోయినా, రేషన్ కార్డులు లేకపోయినా, బస్ ఇంటి భూములు లేకపోయినా ఇలాంటివి అడగటం, ఆయన కొంచెం శాంక్షన్ చేయటం చేస్తాడు. ఇదేంటంటే ఇది వీరప్పన్ టైప్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే రాబిన్ హుడ్ టైప్, వీరప్పన్ టైప్ పరిస్థితులు ఏంటంటే, రాబిన్ హుడ్ అయితే పెద్దలను కొట్టి పేదలను పెడతాడు అనేటువంటిది. వీళ్ళకి వీళ్ళని పోల్చుకోలేము అలాగా. వీళ్ళు 100 రూపాయలు దొబ్బేసి 10 రూపాయలు పెంచి పెడతారనమాట. ఇది వీళ్ళ లెక్క. వీరప్పన్ అంతే కదా, ఏనుగు దంతాలు ఇలాంటివి అన్ని దొబ్బేసి గంధం శాఖలోనే అక్కడ ఉన్న కొన్ని గూడాలను నెలలో పెట్టుకునేవాడు అతను సెక్యూరిటీగా. అలాగే నియోజకవర్గంలో ఓట్లు వేసుకుని వాళ్ళు గెలవటానికి కొంతమందికి ఇలాగ ప్రజాసేవ చేస్తున్నట్టుగా వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసి పెట్టడం, వీళ్ళు పెద్ద పెద్ద అన్ని మింగేయటం, ఇది వీళ్ళ కార్యక్రమం. వాళ్ళ బాస్ దగ్గర నుంచి వీళ్ళ వరకు కూడా అంతా అదంతా ఒకటే ఐడియాలజీ అలా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో, బటన్ నొక్కుతున్నాడు, కొంతమంది డబ్బులు వేస్తున్నాడు, కొంత ఓట్లు కన్సాలిడేట్ చేసుకుంటున్నాడు, తర్వాత దోపిడీ చేస్తున్నాడు. వాళ్ళకి ఇది అలవాటు అయిపోయింది విద్యార్థి, దాన్ని బ్రేక్ చేయాలి ప్రజలు. ఇప్పుడు బ్రేక్ చేయకపోతే దెబ్బతినిపోతారు అంతే. వాళ్ళకి రేపు అనేది ఒకటి ఉండదు, ఎవరికైనా భవిష్యత్తు ఉండదు. ఇప్పటికే ఆల్రెడీ దెబ్బ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఎవరో కూడా వచ్చారు, ఆ రాష్ట్రం రిపేర్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఆ రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగానే. ఆ రిపేర్ చేయగలిగిన శక్తి ఆ చంద్ర గ్యారేజ్లోనే ఉంది. ఆ చంద్ర గ్యారేజ్లో పెడితేనే కానీ ఆ బండి రిపేర్ అవ్వదు, అది చూసుకోవాలి. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో సార్ అక్కడ తిరుగుతూ ఉంటారు, కనపడిన వాళ్ళందరికీ సమోసాలు బిస్కెట్లు అవి కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు ఏదో పరిష్కరించినట్లు బిల్డప్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చూస్తాము. ఇప్పుడు నీకు అదే అండి విషయం, మ్యాటర్ ఏంటంటే అది ఏదో చేసినట్టు కనిపిస్తుంది చూసి వాళ్ళకి. నేను కూడా చాలా బాగా చేస్తున్నాడు అనుకున్నాను. ఈయన ప్రతిరోజు మరి వీడియోలు మొత్తం ఉంటాయి కదా సోషల్ మీడియాలో, ఇవన్నీ చూసి మంచి వెలే చేస్తున్నాడు రా, బాగా చేస్తున్నాడు ఇతను. ఆ పార్టీ వాళ్ళు అంతా చాలా దుర్మార్గం అరాచకం కింద ఉన్నా కానీ ఇతను వాన పలకరిస్తున్నాడు జనాల్లోకి వెళ్ళి అనుకున్నాను. అయితే దీని వెనకాల ఇంత గూడుపుట అని ఉందని అంటే వీళ్ళు ఎవరో కూడా సరైన వాళ్ళు కాదనమాట. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఆయన చట్టాన్ని బయటకు తీసుకొచ్చింది రామోజీరావు గారు సార్, అలాగే ఈనాడు పత్రిక. మీకు ఈనాడు వాళ్ళు వీళ్ళని తగులుకున్నారండి. ఇక ఎక్కడా కూడా ఏ మూల మూల ఏముందో మొత్తం తీసేస్తారు ఇతలకి, ఏం వదలరు, ఆపరేషన్ చేసేస్తారు వీళ్ళకి, కుట్లేస్తా మానేస్తారు చివరికి. అది వాళ్ళు చేసే పని.